పర్సన్ దట్ ఐ నరేటెడ్ టు. ఆయన చాలా పాజిటివ్గా ఐ గాట్ ద ఫీల్, బట్ ఓహో ఆహా నేను పొగిడేలేదు, బాగుందన్నారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు, ఇంక వెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు సాయి మాధవ్ గారిని కలిసా సాయంత్రం, ఆయనకి కథ చెప్పా. ఆయన విని చాలా ఎక్సైట్ అయ్యారు, ఇది ఎక్సలెంట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ ఆ కథ వెనక ఇంకో కథ ఉంది అని ఈ స్టోరీని కంప్లీట్ ఆ ఎసెన్స్ ఫుల్గా అర్థం చేసుకున్నారు. సో నేను కిరణ్ గారికి ఫోన్ చేసి ఇట్లాగా సాయిమాధవ్ గారికి కథ చెప్పాను. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సు అసలుకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మార్నింగ్ కిరణ్ గారు సాయిమాధవ్ గారిని కలిసి మంజులా కథ విన్నారంట కదా అని అడిగారు. అప్పుడు సాయిమాధవ్ గారికి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అని తెలీదు. అండ్ సాయిమాధవ్ గారు అవునండి అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, నువ్వే కావాలి, వాటికన్నిటికీ అంటే కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా అవుతుంది, చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, సూపర్ మూవీ అని చెప్పారు. దాంతో ఐ ఫీల్ కిరణ్ గారికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. యూనో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ ఐ కాంట్ లైక్ యూనో ఎక్స్ప్లెయిన్ ఇట్. సాయిమాధవ్ గారు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు, కిరణ్ గారికి ఇచ్చిన కాన్ఫిడెన్సు, మే ఇద్దరము వి హ్యావ్ టు ట్రావెల్ యూనో. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సాయిమాధవ్ గారు ఫర్ ద హోల్ గివింగ్ మీ అండ్ కిరణ్ గారు కాన్ఫిడెన్స్ ఆన్ దట్. సందీప్ ఒక బాయిష్నెస్, అట్ ద సేమ్ టైమ్ ఒక మెచ్యూరిటీ కూడా తేగలడండి, అండ్ ఒక అర్బన్ లుక్ ఉంది. అండ్ వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్, కిరణ్ గారు ఆఫీస్లో మీట్ అయినప్పుడు, హీ హ్యాడ్ లైక్ యునో దట్ ఎగ్జాక్ట్ సూరజ్ క్యారెక్టర్ అనేది, ఒక ఈజీ గోయింగ్, దట్ బాడీ లాంగ్వేజ్. ద మినిట్ ఐ సా హిమ్ ఐ న్యూ ఓకే ఫైన్, హీ ఈజ్ మై సూరజ్. ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది వై సందీప్ ఇస్ యాప్ట్ ఫర్ దిస్ రోల్. దానికి మీరు సినిమా చూడాలి. టోటలీ 100% అండి. నేను ఈవెన్ కిరణ్ గారు 100%, ఆల్ యాక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. మంజుల గారు ఐ నో అసలుకి నాకు చాలా నర్వస్గా ఉంది. చూడటానికి కుందన బొమ్మలా ఉంది, సొనాలి బెండ్రేలాగా అందంగా ఉంది, బట్ తెలుగు రాదు. సో నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. దెన్ కథ చెప్పాను, దాని తర్వాత ఒక 2 డేస్ రీడింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ లైన్స్ చదివే విధము, ఆ ఇది షీ వాజ్ ఎక్సలెంట్ అండి. అండ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, అది రకరకాల ఎక్స్ప్రెషన్స్, వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ ఒక సీన్ అయితే అసలు ఎక్సలెంట్గా రీడ్ చేసింది, అండ్ దాని తర్వాత ఒక ఇమోషనల్ సీన్ చేసింది. ఐ వాజ్ లైక్ ఇంకా యునో దెర్ ఇస్ నథింగ్ టు లుక్ ఎనీ ఫర్దర్. అండ్ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఒక లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ చాలా అందంగా ఉండాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇన్ మై మూవీ, నా సినిమా కంప్లీట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యూటీ యునో. అండ్ హీరోయిన్స్ రోల్, ఈవెన్ దో దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ సూరజ్ అండ్ టోటలీ అవుట్ అండ్ అవుట్ సూరజ్స్ స్టోరీ, హీరోయిన్ ఇస్ ద సోల్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద మూవీ. సో చాలా పర్ఫామ్ చేయాలి, అందంగా ఉండాలి, యంగ్గా ఉండాలి, కాన్ మెచ్యూరిటీ ఉండాలి. ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ అండి. అండ్ నేను ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ టేక్ ఎనీ టాప్ హీరోయిన్స్, బికాస్ ఒక కమర్షియల్ బ్యాగేజ్ ఉంటుంది, రెగ్యులర్ కమర్షియల్ మీటర్లో చేసే ఒక బ్యాగేజ్, ఐ కాంట్ అఫోర్డ్ దాట్. ఐ నీడ్ అ ఫ్రెష్ గర్ల్ విత్ లాడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అండ్ అమైరా కంప్లీట్లీ ఫిట్స్ దట్ బిల్ అండి. యూ విల్ సీ, ఐఎమ్ ష్యూర్, అసలు ట్రైలర్లో చూసినప్పుడు కూడా మీకు అనిపించి ఉంటుంది, బట్ సినిమా తెలిస్తే, చూస్తే అసలు నేనేం చెప్తున్నాను అనేది మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. ఐఎమ్ బేసిక్లీ ఎ వెరీ రొమాంటిక్ పర్సన్ అండి, అండ్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ లవ్, అండ్ లవ్ ఇస్ ద యూనివర్సల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అండ్ కిరణ్ గారు లైక్స్ లవ్ అలాట్. ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలి అని కంప్లీట్ లవ్ స్టోరీ రాస్తే కంపల్సరీగా నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారని. నో బట్ జోక్స్ అపార్ట్, ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ ఈజీ అని కాకుండా, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యాజ్ అ స్టోరీ. ఇట్ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ దిస్ ఇస్ జస్ట్ నాట్ అ లవ్ స్టోరీ అండి, ఇట్స్ ఇట్స్ బియాండ్ అ లవ్ స్టోరీ. దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ఇట్ అండ్ యూ విల్ నో దాట్. ఒక మీరు ఫిబ్రవరి 16 నాకు చూసి చెప్పండి. ఆయన గురించి అసలుకి యూ విల్ హ్యావ్ టు సీ హిజ్ వర్క్. అండ్ కంప్లీట్ యష్ రాజ్
ఇందాక కంపారిజన్స్ చేశారు హిందీ సినిమా లాగానే కలర్స్. ఇఫ్ యూ నోటిస్డ్, ఏ కలరు ఇంకో కలర్కి క్లాష్ అవ్వదు. ఆల్ ద కలర్స్ విల్ మర్జ్ అండ్ దట్ బ్యూటీ, యునో, ఇట్స్ లైక్ వెరీ ట్రిక్కీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాం. ఐ ఆల్సో వాంట్ టు సే వీ హ్యావ్ టూ ఆర్ట్ డైరెక్టర్స్, నాట్ ఓన్లీ హరి గారు, పురుషోత్తమ్ గారు కూడా. అండ్ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్. ఉంది గడిచిన ప్రతిరోజు. హీ హ్యాస్ డన్ సచ్ అన్ అమేజింగ్ జాబ్. నేను సెట్ ఎంటర్ అయ్యాను, ఏమీ లేదు, ఏంటండి ఇది అని ఐ వాజ్ సో టెన్స్డ్. డోంట్ వరీ అండి, మేము బిహైండ్ ద హౌస్ ఫుల్గా పూలు అన్నీ అరేంజ్ చేసుకున్నాం అని సినిమా లాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అని ఏమంటున్నారు దశ మహేష్ బాబు అంటున్నారు. నేను అనలేదు, ఆయన అన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మంజుల గారు చెప్పారు, ఆవిడ నెక్స్ట్ రాసుకు ఒక కథ రాసుకున్నారంట. ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అని చెప్పి యాక్చువల్లీ టీవీలో చెప్పారు అన్నమాట, ఒక షోలో. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పాను, చెప్పాను, కథ కూడా ఉంది నిజంగానే. ఎనీవే, బట్ సీరియస్లీ అండి, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యు నో, ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు ఇస్ సమ్వన్ హూస్ ఆల్వేస్ ఫాలోడ్ హిస్ హార్ట్. సంథింగ్ వెరీ జెన్యున్ అబౌట్ హెమ్, యునో. అండ్ ఐ హ్యావ్ అ స్టోరీ ఫర్ హెమ్. సందీప్ ఇస్ రైట్, ఐ నో, బట్ యునో, ఐ నో దట్ he may not even do films, but ayana matuku vinnaru ante definite ga chestaru, because this is something he cannot turn it down. He will love it. Ee okka cinema chesi ayana inka politics ki velipovachu. I hope you all help him. Koncham cheppandi venamani. Tanu na maata vinade vinadu, you know. He won't take me seriously. Very difficult directing. And I have a very interesting news also. So we're in the film as nature. It's very exciting and it is going to be the highlight of the movie. Andi cinema mottham mahesh babu lekunda mahesh babu tho teesanu nenu full complete from the beginning till the end. You will see prati sari chettu gaani edaina flower gaani you will see mahesh babu. He'll be there throughout the movie. Aa cinema mari chupicharu madam mahesh babu ka? Aa mahesh, nen first day first na cinema le nen choodna mundu నాది, నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అండ్ బట్ హీ సా ద సాంగ్స్, షాక్ అయ్యాడండి యాక్చువల్గా, బికాస్ నేను ఇంత బాగా తీస్తానని అనుకోలేదు తను. డైరెక్షన్ అంటే చాలా కష్టం కదా అని, యూనో, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు పాపం. బికాస్ హీ వాజ్, ఇట్స్ నాట్ రియలీ అన్ ఈజీ టాస్క్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ నేను చెప్పాను తనకి, స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అబౌట్ ఇమోషన్స్ అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. సో హీ వాజ్ క్వైట్ హ్యాపీ. సో మహేష్ బాబుతో వర్క్ చేయటం ఐ లవ్ టు డూ ఇట్, బట్ ఐ నో హీల్ వెరీ డిఫికల్ట్, బికాస్ ఆ చిన్న డబ్బింగ్ బిట్కే, డబ్బింగ్ థియేటర్లో అసలు ఎంత ఫన్ హడావిడి చేశాడంటే, ఇలా కాదు నేచర్ కదా, కొంచెం ఇంకొంచెం ప్రేమతో, ఇంకెవరి చేతన్నా డబ్బింగ్ చూపించుకో, యునో, హీఈస్ లైక్ జస్ట్ ప్లేయింగ్ ద ఫూల్ ప్రాంక్స్. సో వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ హిమ్, బట్ ఐ డెఫినెట్లీ ప్రొడ్యూస్. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ విత్ హిమ్ అండ్ ఐ గివ్ యూ ద న్యూస్ వెరీ సూన్. అండ్ మేబీ అమైరా, మై బ్యూటిఫుల్ అమైరా could be the heroine. Budget enta ind madam? Ha, entandi budget? Budget ah, edi ee cinema na? Ammo adi paapam Kiran gariki budget gurinchi cheppoddandi, asalke tension gunnaru. Nijanga this is a very 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 huge budget andi. I am so grateful to him, because ee cinema ni ayana ekkada venakadakunda, each house in Goa, I cannot explain to you how expensive it is. వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళిలో నుంచి వీళ్ళే పారిపోతారు, గోవాకి వెళ్ళి ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి, గోవాకి వెళ్ళారంటే బీచ్ ఫ్రంట్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి, యునో. సో ప్రతి లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, ద బడ్జెట్ డిడ్ గో అప్ వెరీ వెరీ మచ్ బట్ ఐ నెవర్ ప్రామిస్డ్ మై స్మాల్ బడ్జెట్ మూవీ. అండ్ కిరణ్, ప్లీజ్ డోంట్ కీప్ దట్ ఫేస్, నో, ప్లీజ్ బీ హ్యాపీ. ఎందుకండి అడిగారు, బట్ సీరియస్లీ ఇట్ ఇస్, బట్ ద ప్రొడక్షన్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇట్స్ యా, యూ కెన్ సీ ఇట్. ఇట్స్ అ బిగ్ బిగ్ ఫిల్మ్ అండి ఫర్ సందీప్ అండ్ మీ. వీఆర్ రియలీ రియలీ లక్కీ అండ్ బ్లెస్ టు హ్యావ్ అ, అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ అమైరా, వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. అసలు దేనికి వెనకాడకుండా ఆయన స్పెండ్ చేసి చేశారండి, యూ కెన్ సీ ఇట్. మీ ట్రైలర్ చూస్తేనే, ఆఫ్ కోర్స్ సంజయ్ గారే, ఆయన ఎప్పుడు ఉంటారనుకోండి వెనక.